అందరికీ నమస్తే. రాజస్థానీ స్పెషల్ గీవర్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని 5 ఐస్ క్యూబ్స్ తీసుకొని ఇలాగా చేతోటి మనం ఇలాగా రౌండ్గా నెయ్యిలో కలుపుకుంటూ ఉండాలండి. ఒక 2-3 మినిట్స్కి నెయ్యి అనేది చాలా మంచిగా గట్టిగా అవుతుంది. అప్పటిదాకా మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఐస్ క్యూబ్స్ తీసేసుకోవాలి బయటికి. ఇందులో ఉంచొద్దు అలాగే. బయట షాపులలో కానీ ఎవరైనా దీనిని గోధుమ పిండి యూజ్ చేయరండి. ఓన్లీ మైదా పిండి యూజ్ చేసే చేస్తారు. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు. గోధుమ పిండి యూజ్ చేసి చేసినా కానీ చాలా మంచిగా వస్తుంది. నేను గోధుమ పిండి యూజ్ చేసి చేస్తున్నా అండి. చాలా మంచిగా వచ్చింది. ఇలా కొంచెం గట్టిగా అయ్యాక చూడండి ఐస్ క్యూబ్స్ తీసేసాను. తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ అంటే చిన్న టేబుల్ స్పూను శనగపిండి, 1/2 కప్పు పాలు వేసుకొని ఇలా కలుపుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలాగ సరిపోతుంది. మనం ఇక్కడ వాటర్ అనేది నార్మల్ వాటర్ వేయొద్దు, చల్లనీళ్ళు వేయాలి. చల్లనీళ్ళు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ మాత్రమే వేయాలి. బాగా చల్లగా ఉండాలి. అలాగని గడ్డగట్టొద్దు, చల్లనీళ్ళు వేయాలి. ఫ్రిడ్జర్లో 1 అవర్ పెట్టుకుంటే మనకి చల్లగా అవుతాయి కదా, అలాంటి వాటర్ ఇందులోకి వేయాలి. ఇలాగ వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచి కలుపుకోండి. ఇలాగ మంచి కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఎలాగ ఉండాలంటే మనకి లూజ్గా ఉండాలి. మనం రెగ్యులర్గా చాలా రకాల స్వీట్స్ చేస్తూ ఉంటామండి. ఫెస్టివల్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, వరలక్ష్మి వ్రతం అని, రాఖీ పౌర్ణమి అని, అలాంటి వాటికి ఇలాగ స్పెషల్గా చేసుకుంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కొత్తగా చేసుకున్నాం అనుకోండి, ట్రై చేసాం అనుకోండి, ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ కూడా మనకి ఎలాగుంటుందంటే డిఫరెంట్గా, అంటే హోల్స్ ఎలాగ అనిపిస్తుంది కదండి, అలాగుంటారు కాబట్టి పిల్లలు కూడా చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇట్లా లూజ్గా ఉండాలి. ఇప్పుడు 1 స్పూను నిమ్మరసం వేసుకోవాలి. ఇలాగ నిమ్మరసం వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని నేను సాస్ బాటిల్లో వేసుకుంటున్నా అండి. సాస్ బాటిల్ లేకపోయినా పర్లేదు, మనం మామూలు గడ్డతోనే యూజ్ చేసుకోవచ్చు. కానీ దీనిని మనకు చల్లగానే ఉండాలి కాబట్టి 1 ప్లేట్లో వాటర్ వేసుకొని చల్లనీళ్ళు, దాంట్లోకి ఐస్ క్యూబ్స్ ఇలాగ వేసి పెట్టుకోండి. అప్పుడు పిండి అనేది తొందరగా వేడి కాకుండా ఉంటుంది. మనకు పిండి అనేది చల్లగానే ఉండాలి, అప్పుడే ఈ రెసిపీ అనేది చాలా మంచిగా వస్తుంది. నేను ఇలాగ సాస్ బాటిల్లో వేసి పెట్టుకున్నా అండి. సాస్ బాటిల్ లేకపోయినా పర్లేదు, మనం పప్పుచారు గంట ఉంటుంది కదండి, ఆ గంటతో కూడా కొంచెం వేసుకోవచ్చు. గిన్నె అనేది ఇలాంటివి తీసుకోండి. ఇలాగ మన చిన్న గిన్నె సైజ్ ఉంటుంది కదా, పాల గిన్నె అలాంటివి తీసుకోవచ్చు. మనకి ఎటువంటి మౌల్స్ ఏం అవసరం ఉండదు. ఈ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది బాగా హీట్ కావాలి. హీట్ అయ్యాక కొంచెం నేను చూపించిన విధంగా ఇలాగ స్లోగా వేసుకోవాలి. కింద నుంచి పైకి రాగానే మళ్ళీ వేసుకోవాలి. అలాగా వెంటనే వేయకండి. కింద నుంచి పైకి వచ్చినాకనే మళ్ళీ ఇంకోసారి వేయాలి. ఇలాగనే వేసుకుంటూ ఉండాలి. మధ్యలో కొంచెం సన్నగా హోల్ ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ఆపేయాలి. మధ్యలో 1 స్పూన్ పెట్టి మనం ఇలాగ కలిపేసుకున్నాం అనుకోండి, హోల్ అనేది మంచిగా వస్తుంది. మనం ఏంటంటే ఆయిల్ మంచిగా హీట్ ఉండాలి, కొంచెమే వేయాలి. ఒకటేసారి ఎక్కువ వేస్తే కిందికి వెళ్ళి అడుగంటుతుంది కాబట్టి కొంచెం వేసుకుంటే అది పైకి రాగానే మళ్ళీ వేసుకోవాలి. ఇలాగ తర్వాత కొంచెం మంచిగా ఇలాగ వేయించుకున్నాక కలర్ వచ్చాక గోల్డెన్ కలరు తీసేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే తీసుకునేటప్పుడు కొంచెం స్లోగా తీసుకోండి. మనం ఫాస్ట్గా తీసామనుకోండి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను చేసేది అయితే ఫస్ట్ది ఒకటి, అంటే సెకండ్ది చేసేది విరిగిపోయింది. అంటే తీసేటప్పుడు మనకి ఫాస్ట్గా తీసామనుకోండి విరిగిపోతుంది. స్లోగా తీసుకోవాలి మనం. చూడండి ఎంత మంచి క్రిస్పీగా వచ్చిందో. ఇది స్వీట్ అనేది మనకి రెగ్యులర్గా తినేవాటికంటే డిఫరెంట్గా అనిపించిందండి నాకైతే. దీనికి షుగర్ సిరప్ మనకి తీగపాకం కంటే కొంచెం ముదురు తీగపాకం తెచ్చుకోవాలి ఇది. తర్వాత దీని మీద షుగర్ సిరప్ వేస్తున్నా అండి. ఇంకా దీని మీద రబడి కూడా వేస్తారు, అది కూడా వేసుకోవచ్చు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఇలా కూడా చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర రబడి ఉంటే కన్నా రబడి కూడా వేసేసుకొని, ఇలా షుగర్ సిరప్ వేసుకున్నాక రబడి వేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను రబడి వేయకుండా ఓన్లీ షుగర్ సిరప్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇలా కూడా చాలా రుచిగా ఉంటుందండి. రబడి ఉంటే రబడి కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి రాజస్థానీ గీవర్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా కాకుండా ఇలాగ అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేసామనుకోండి సూపర్గా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫెస్టివల్స్కి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.